మహబూబ్ నగర్ జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శ్రీ లక్ష్మారెడ్డి గారు గౌరవ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు నిరంజన్ రెడ్డి గారు ప్రశాంత్ రెడ్డి గారు టైగర్ మల్లారెడ్డి గారు చూడబోతే మల్లన్న గాలే బాగున్నది వేదికను అలంకరించిన గౌరవ పార్లమెంట్ సభ్యులు శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు జడ్పీ చైర్మన్లు స్థానిక సంస్థల చైర్మన్లు పాలమూరు జిల్లా నలుమూలల నుంచి తరలి వచ్చినటువంటి అక్కా చెల్లెలకు అన్నదమ్ములకు అందరికీ నమస్కారాలు ఈరోజు మహబూబ్ నగర్లో అద్భుతమైనటువంటి సౌండ్ పెంచమని చెప్పారు కలెక్టరేట్ భవనాన్ని పరిపాలనా భవనాన్ని నిర్మించుకొని నా చేతుల మీదుగా ప్రారంభింప చేసుకున్నందుకు జిల్లా ప్రజాప్రతినిధులను జిల్లా ప్రజలందరినీ కూడా నేను అభినందిస్తూ ఉన్నాను పరిపాలనా సంస్కరణలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై మూడు కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకొని అన్ని జిల్లాలలో కూడా అద్భుతమైనటువంటి కలెక్టరేట్లు మనం నిర్మాణం చేసుకుంటూ ఉన్నాం ఇంకా అనేక నిర్మాణాలు కూడా చేసుకుంటూ ఉన్నాం ఇదంతా కూడా ఇంత గొప్పగా చేయగలుగుతున్నాం అంటే ఆనాడు మనం పోరాటం చేసి మన రాష్ట్రాన్ని మనం సాధించుకున్నాం కాబట్టి స్వపరిపాలన సాధ్యమైంది కాబట్టే ఇంత అద్భుతమైనటువంటి నిర్మాణాలు ఇవన్నీ కూడా మనం చేసుకోగలుగుతూ ఉన్నాం మీ అందరికీ ఆ విషయం తెలుసు అనుకుంటే మనవి చేస్తూ ఉన్నా తెలంగాణ ఉద్యమం రెండవ దఫా ప్రారంభమై కొనసాగే సందర్భంలో నేను పాలమూరు ఎంపీగా ఉంటూ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన విషయం కూడా మీ అందరికీ తెలుసు ఏ నాటికైనా పాలమూరు జిల్లాకే ఆ గౌరవం ఆ కీర్తి దక్కుతుందని నేను మీ అందరికీ సగౌరవంగా తెలియజేస్తా ఉన్నాను ఒకనాడు ఉద్యమ సందర్భంలో పాలమూరు జిల్లాకు వస్తే వేదనలు రోదనలు బాధలు పోయే బిడ్డలను బొంబాయి బస్సుల కాడ సాగనంపి ఏడ్చే తల్లుల యొక్క రోదనలు చాలా భయంకరమైన దుస్థితి అనేకమైనటువంటి బాధలు ఆత్మహత్యలు ఆకలి చావులు గంజి కేంద్రాలు పాలమూరు జిల్లా అంటేనే ఒక భయంకరమైన కరువు జిల్లా ఇంతకుముందే మిత్రుడు శ్రీనివాస్ గౌడ్ గారు అన్నట్టు ముప్పై ఎకరాలు యాభై ఉండే రైతులు కూడా హైదరాబాద్లో కూలీ చేసే పరిస్థితి ఆ బాధ పోవాలని మన రాష్ట్రం మనకు వస్తే బాగుపడతామని ఎన్నో కళలుగాని మనందరం పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం సాధించుకున్న తర్వాత అనేక రకాల కార్యక్రమాలు మనం తీసుకున్నాం వాటి ఫలితాలు మీకు అండ్ల ముందు ఉన్నాయి దళిత బంధు కార్యక్రమానికి శ్రీకారం చుట్టినప్పుడు నేను కవిమిత్రులు గోరేటి వెంకన్న గారు మన సాయి చంద్ గారు ఇతర రచయితలు పాటలు రాస్తుంటే నేను రాయమని చెప్పిన పల్లె పల్లెలో పల్లేర్లు మొలిసే పాలమూరులో నాని ఆరోజు వాణ్యము ఈరోజు పల్లెర్లు మాయమైనవి బొంబాయి బస్సులు కూడా బంద్ అయిపోతున్నాయి వలసపోయిన బిడ్డలంతా వాపసు వస్తున్నారు అని వల వలసలతో వలవల విలపించు పాలమూరు పెండింగ్ ప్రాజెక్టులన్నీ వడివడిగా పూర్తి చేసి చెరువులన్నీ నింపి పన్నీటి జలకమాడి పాలమూరు తల్లి పచ్చ పైట కప్పుకున్నది అని చెప్పి రాయమని చెప్పినండి కల్వకుర్తి నెట్టెంపాడు బీమా దశాబ్దాల తరబడి పెండింగ్ పెట్టి కోయిల్ సాగర్ లాంటి చిన్న లిఫ్ట్ను కూడా పెండింగ్ పెట్టి ఎంత మొరబెట్టుకున్నా వినకుండా సమైక్య పాలకులు మనను నిరాదరణకు గురి చేసినారు కానీ వెను వెంటనే స్థానిక మంత్రివర్యులు నాయకులు ఎమ్మెల్యేలు అందరం కలిసి అధికారులు అవన్నీ కంప్లీట్ చేసుకున్నాం మిషన్ కాకతీయ ద్వారా చెరువులు బాగు చేసుకున్నాం మన ఎమ్మెల్యేల నాయకత్వంలో అద్భుతంగా అన్ని వాగుల మీద చెక్ డ్యాములు కట్టుకున్నాం ఇరవై నాలుగు గంటలు నాణ్యమైన విద్యుత్తు సరఫరా చేసుకుంటూ ఉన్నాం వీటన్నిటి కారణంగా ఈరోజు బ్రహ్మాండంగా పాలమూరు అంటే కరువు జిల్లా కాదు పచ్చబడ్డ పచ్చని పంటల జిల్లా అని చెప్పి మనకు వస్తూ ఉంది అనేకమంది వేరే ప్రాంతాల వాళ్ళు అనేక మంది ఇతరులు వాళ్ళంతా కూడా నాకు చెప్తా ఉన్నారు మహబూబ్ నగర్ పోయించినాం సార్ చాలా బ్రహ్మాండంగా ఉంది పరిస్థితి అంతా మారిపోయిందని చెప్తే చాలా సంతోషంగా ఉంది అని నేను మనవి చేస్తా ఉన్నా ఒకే ఒక్క ప్రాజెక్టు కంప్లీట్ కావాల్సిన అవసరం ఉంది ఇందాక ఎమ్మెల్యేలు నేను అధికారులంతా కూర్చున్నాం పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు కేంద్రం సహకారం మనకు చేయడం లేదు నీటి వాటా తేల్చమంటే తేల్చడం లేదు దాని కాలువల పనులు నారాయణపేట వైపు మక్తల్ వైపు కొడంగల్ వైపు అయ్యేటువంటి కాలువలు త్వరలోనే ప్రారంభం చేసుకోబోతా ఉన్నాం అవన్నీ అయిపోతే పాతవి కొత్తవి కరెంటు అన్నీ కలిసి ఇరవై ఐదు నుంచి ముప్పై లక్షల ఎకరాలలో పాలమూరులో బ్రహ్మాండంగా మనకు పంటలు పండే రోజు రాబోతూ ఉందని నేను మీ అందరికీ సంతోషంగా తెలియజేస్తూ ఉన్నా అనేకమైనటువంటి కార్యక్రమాలను మనం చేసుకున్నాం సంక్షేమంలో మనకి వాళ్ళు సాటి లేరు పోటీ కూడా లేరు కార్యక్రమాలు జరిగేటివన్నీ మీ కళ్ళ ముందే ఉన్నవి ఏ వర్గం కులం మతం అనే జాతి భేదం లేకుండా లింగ భేదం లేకుండా అందరినీ కూడా కడుపులో పెట్టుకొని ఆదరిస్తూ మనం ముందుకు పోతున్న విషయం కూడా మీ అందరికీ తెలుసు ఇటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ ముందు పోయే తరుణంలో అద్భుతంగా పాలమూరు హెడ్ క్వార్టర్గా ఉన్నటువంటి మహబూబ్ నగర్లో మిత్రుడు శ్రీనివాస్ గౌడ్ గారి నాయకత్వంలో అనేక మంచి కార్యక్రమాలు జరిగినాయి ఆ విషయాలని మీకు తెలుసు ఏ విధంగా పాలమూరు మహబూబ్ నగర్ కాన్స్టిట్యున్సీ ఒక పారిశ్రామిక హబ్బుగా తయారవుతూ ఉందో ఈ మధ్యనే ఐటీ సెంటర్ రావడం కానీ మూడు వందల ఎకరాలలో ఫుడ్ పార్క్ రావడం కానీ రెండు వేల ఎకరాలలో అర్బన్ పార్క్ ఏర్పడడం కానీ అదేవిధంగా నిన్నగాక మొన్న తొమ్మిది వేల ఐదు వందల కోట్ల పెట్టుబడితోని బ్యాటరీల ఫ్యాక్టరీ కూడా పాలమురికే రావడం అనేది మహబూబ్నగర్ రావడం అనేది చాలా సంతోషమైన విషయం అని మనవి చేస్తా ఉన్నా ఎన్నో రోజులుగా కావాలని కోరిన బైపాస్ రోడ్డు పూర్తయింది మహబూబ్ నగర్ టౌన్లో నేను వస్తూ ఉంటే అంతకుముందు చాలా ఇరికైన రోడ్డు ఉండేది ఈరోజు నాలుగు లేళ్ల రోడ్డుతో చాలా అందంగా కనపడతా ఉంది కలెక్టరేట్ నుంచి ఇక్కడికి రావడానికి మునుపైతే ఊరంతా తిరిగి రావాల్సిన అవసరం ఉండేది కానీ కేవలం నిమిషం రెండు నిమిషాలలోనే నేను ఇక్కడికి చేరుకోగలను నేను మనవి చేస్తూ ఉన్నా అదేవిధంగా నేను మాట్లాడే ఈ కళాశాల గ్రౌండ్లో గతంలో మనం ఉద్యమ సందర్భంలో కూడా సమావేశాలు పెట్టినాం ఆ రోజు కూడా ఇట్లాగే భారీ సంఖ్యలో ప్రజలంతా వచ్చినారు ఇక్కడ స్పోర్ట్స్ స్టేడియం కావాలని చెప్పి శ్రీనివాస్ గౌడ్ గారు అడిగినాడు వెంటనే రేపే జీవో విడుదల చేస్తాం దాన్ని మంజూరు చేస్తామని కూడా మేము మనవి చేస్తా ఉన్నా ఆడిటోరియం తప్పకుండా దాన్ని కూడా చేస్తాం నేను ఒక్కటే మీ మాట మిత్రులు మనవి చేస్తా ఉన్నా చెప్పిందే చెప్పి మాట్లాడిందే మాట్లాడు కాదు మంచినీటి సమస్య తీరింది కరెంటు కొరత తీరింది సాగునీటి సమస్య చాలా వరకు తీరింది ఇంకా తీరాల్సిన అవసరం ఉంది మనం ప్రస్తాలో ఉన్నాం దాన్ని కంప్లీట్ చేసుకుంటాం పేద సాధల యొక్క బాగోగులు చూసుకుంటూ ఉన్నాం దళిత బంధు కార్యక్రమాన్ని తీసుకున్నాం గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని తీసుకున్నాం అనేక ఇతర కార్యక్రమాలు చేనేత గీత ఒక వర్గమని కాకుండా ఉన్నంతలో అందరినీ ఆదుకునేటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం కేసీఆర్ కిట్ కావచ్చు ఇంకా ఇతర పథకాలు కావచ్చు ప్రతిరోజు మీ గ్రామంలో మీ కండ్ల ముందే అవి అమలు జరుగుతూ ఉన్నాయి మీ అందరికీ నేను దాన్ని మళ్ళీ మళ్ళీ చెప్పి మీకు బోరు కూడా నేను కొట్టియదలుచుకోలేదు ఒక విషయం మాత్రం దయచేసి మీరందరూ మీ ఇండ్లకు పోయిన తర్వాత నేను చెప్పే విషయాలు మీరు చర్చ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఆనాడు పద్నాలుగు సంవత్సరాలు ఉద్యమం జరిగేటప్పుడు తెలంగాణ వస్తే చాలా బ్రహ్మాండంగా బాగుపడతామని నేను చెప్పిన అది మీ కండ్ల ముందే జరుగుతూ ఉంది మీరు చూస్తూ ఉన్నారు మంచి మేలైన రైతులు ఎక్కడున్నారు ఎక్కడ చాలా ఇబ్బంది లేకుండా ఉన్నారు ఒక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్నరని చెప్పి ఇలా దేశం మాట్లాడుతూ ఉంది పక్కనే ఉన్న కర్ణాటక రాష్ట్రంలో రాయచూరు ప్రజలు అక్కడ సర్పంచ్లు ఏకగ్రీవ తీర్మానాలు చేసి మమ్మల్ని తెలంగాణలో కలపండి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు పక్కన మహారాష్ట్ర వాళ్ళు మమ్మల్ని తెలంగాణలో కలపండి అని మాట్లాడుతూ ఉన్నారు రైతు బంధు ఎవరన్నా అనుకున్నారా ఒక రైతు చనిపోతే గతంలో పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన నాయకులను మీరు చూసినారు కేసీఆర్తో మూడు అంతల తొడ్డు నాలుగు అంతల ఎత్తున నాయకులను కూడా చూసినారు ఆపద్ బంధు అని పెట్టి యాభై వేలు ఇస్తామని చెప్తే ఆరు నెలలు చెప్పులరేటట్టు తిరిగితే ఐదు పది వేలు కూడా చేతికి రాని పరిస్థితి ఇలా పొరపాటున ఒక రైతు చనిపోతే యాక్సిడెంట్ కానక్కర్లేదు ఏ కారణం చేత చచ్చిపోయినా ఐదు లక్షల రూపాయలు వాళ్ళ కుటుంబానికి టంచన్గా వచ్చి జమయ్యే విషయం కూడా మీ కళ్ళలో చూస్తూ ఉన్నారు రైతులు పండించే పంట అద్భుతంగా ఈరోజు మీ మీ గ్రామాలలోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఒక గింజ కూడా లేకుండా ప్రభుత్వం అయి కొనే పరిస్థితి మీరు కళ్లార చూస్తూ ఉన్నారు అదేవిధంగా ఇంకా అనేక విషయాలు అనేక కార్యక్రమాలు మీరు చూస్తూ ఉన్నారు ఎనడని అనుకున్నమా తెలంగాణ రాకముందు మహబూబ్ నగర్ జిల్లాలో మెడికల్ కాలేజీ వస్తుందని మనం ఊహించినమా ఈరోజు పాలమూరు జిల్లాలో నేను గర్వంగా ప్రకటిస్తూ ఉన్నా ఐదు మెడికల్ కాలేజీలను ప్రభుత్వం మంజూరు చేసింది మూడిప్పటికే ప్రారంభమైనాయి నారాయణపేటలో గద్వాల్లో కూడా వచ్చే జూన్ నుంచి అడ్మిషన్లు తీసుకొని ఐదు మెడికల్ కాలేజీలు ఈ జిల్లాలో పనిచేయబోతూ ఉన్నాయని నేను మనవి చేస్తా ఉన్నా ఇది తెలంగాణలో జరిగే ప్రగతి ఇది ఎట్లా సాధ్యమైంది దళిత కుటుంబాలకు తరతరాలుగా అణిగిపోయింది కాబట్టి నలిగిపోయినారు కాబట్టి పది లక్షల రూపాయలు ఇచ్చి మీ ఇష్టమున్న పథకం పెట్టుకోవచ్చు ఇష్టమున్న వ్యాపారం చేసుకోవచ్చు అనే పద్ధతి ఇండియాలో ఎప్పుడైనా చూసినమా విన్నామా విన్నమా చరిత్రలో మెడికల్ షాప్లలో ఫర్టిలైజర్ షాప్లలో బార్ వైన్ షాపులలో ప్రభుత్వం లైసెన్సులు ఇచ్చే ఇతర షాపులలో లాభసాటి వ్యాపారాలలో కాంట్రాక్ట్లలో దళితులకు రిజర్వేషన్ ఇచ్చింది ఎప్పుడైనా చూసినామా గౌడ సోదరులకు పదిహేను శాతం బార్ వైన్స్లో రిజర్వేషన్ ఇచ్చిన రాష్ట్రం ఇండియాలో ఏదైనా ఉన్నదా ఇట్లా చెప్పుకుంటూ పోతే రేపు ఈ టైం దాకా చెప్పచ్చు అనేక కార్యక్రమాలు చేసినాం ఎవరిని వదిలిపెట్టలే ఎవరిని కూడా మనం చిన్న చూపు చూడలే ఉన్నంతలో చేసుకుంటూ పోతా ఉన్నాం నేను ఒక్క మాట సీరియస్గా మీకు మనం చేస్తూ ఉన్నా ఇంతకుముందు మా చీఫ్ సెక్రటరీ గారు చెప్పినారు కలెక్టరేట్ సభలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ రోజు మన బడ్జెట్ అరవై రెండు వేల కోట్లు ఇలా మన బడ్జెట్ రెండున్నర లక్షల కోట్లు మన జీఎస్డిపి ఐదు లక్షల కోట్లుంటే ఇలా పదకొండున్నర లక్షల కోట్లు ఉంది కష్టపడి అవినీతి రహితంగా క్రమశిక్షణతోని రాత్రింపగలు పనిచేస్తే ఇది సాధ్యమైతే తప్ప మాటలు చెప్తే డైలాగులు చెప్తే కాదు డైలాగులు కొడితే కాదు ఊరికే ఉత్త మాటలు చెప్తే కాదు అన్ని వర్గాల ప్రజలను కడుపులో పెట్టుకొని ప్రజా విశ్వాసంతో అధికారులు శాసనసభ్యులు మంత్రులు అందరు పనిచేస్తే ఈ రకమైన ఫలితాలు మనం రాబట్టగలిగినాం ఒక్క మాట దయచేసి చదువుకున్న వాళ్ళు విద్యార్థులు యువకులు మేధావులు ఒకసారి ఆలోచన చేయాలి నేను చాలా సీరియస్ మాట చెప్తా ఉన్నా మనతో పాటే కేంద్రంలో ఇంకో పార్టీ గవర్నమెంట్కి వచ్చింది తెలంగాణ పనిచేసిన మందం తెలంగాణ ఎంత మేరకు పని జరిగిందో ఆ పూర్తి పని ఢిల్లీ గవర్నమెంట్ చేసి ఉంటే మన జీఎస్డిపి పదకొండున్నర లక్షల కోట్లు కాదు పద్నాలుగున్నర లక్షల కోట్లు ఉండేది అంటే తెలంగాణ ఒక అసమర్థ కేంద్ర ప్రభుత్వం వల్ల చేతగాని కేంద్ర ప్రభుత్వం వల్ల ఒక్క తెలంగాణ రాష్ట్రమే మూడు లక్షల కోట్ల రూపాయలు నష్టపోయింది మీరు మాట్లాడండి చర్చ చేయండి ఏ విధంగా ఉన్నదో మీరు ఆలోచన చేయండి నేను చెప్పే విషయాలు పేపర్లలో వస్తూ ఉన్నాయి టీవీలలో వస్తూ ఉన్నాయి మేధావులు రాస్తూ ఉన్నారు చాలామంది చెప్తా ఉన్నారు దయచేసి ఇది సీరియస్ ఆలోచన చెయ్యాలి ఒక రాష్ట్రం మనం తిప్పలబడితే కాదు మనతో సరిసమానంగా కేంద్ర ప్రభుత్వం కూడా పనిచేస్తేనే ఈ దేశం అన్ని రకాలుగా బాగుపడే పరిస్థితి ఉంటుంది కానీ ఆ పద్ధతి లేదు సహకారం లేదు ఒకటే ఒక మాట మీరు ఆలోచన చేయాలి ఆనాడు కాంగ్రెస్ నాయకులు ఇప్పుడున్న నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారు ఇదే జిల్లాకు వచ్చి సభలు పెట్టి పాలమూరు హం బనాయింగి అంటే హం బనాయింగి అని చెప్పి కిదర్గా భై క్యూనయా పైన పటారం లోన లోటారం చెప్పేది డంబాచారం ఒకటే ఒక మాట నేను అడుగుతా ఉన్నా దండం పెట్టిన నేను కడుపులో పెట్టిన నూట యాభై దరఖాస్తులు ఇచ్చిన నేనే స్వయంగా ఇచ్చిన కరవు జిల్లా పాలమూరు జిల్లా ఫ్లోరైడ్ జిల్లా నల్లగొండ జిల్లా ఎండిపోయిన జిల్లా రంగారెడ్డి జిల్లా ఈ మూడు జిల్లాలు హక్కు కలిగి ఉన్న నది కృష్ణా నది కృష్ణా నదిలో మా వాటా తేల్చండి మీరే వచ్చి చెప్పిన మహబూబ్ నగర్లో సభలు పెట్టి మీరు చెప్పిన మాట కట్టుబడైనా సరే తెలంగాణ వాట మాకు ఎన్నిస్తారు నూర నూట యాభై ఆరు రెండు వందల మూడు వందల నాలుగు వందల చెప్పమంటే ఒక అద్భుతమైనటువంటి ప్రచారాలు చేసుకునే ప్రధానమంత్రికి కేంద్ర ప్రభుత్వానికి ఎనిమిది సంవత్సరాల టైం చాలదా ఎనిమిదేండ్లా ఎక్కడున్నది దేశం నీకు నీకు నా వాటా చెప్పడానికి ఎనిమిదేండ్లయితే పర్మిషన్లు ఎప్పుడు రావాలి ప్రాజెక్ట్ ఎప్పుడు కట్టాలి నీళ్ళు ఎప్పుడు రావాలి మా మనమన్లా ముని మనమన్లా లేకపోతే రానే రాదా ఇట్లే ఉండన్నా భారతదేశం ఉండన్నా మారన్నా ఈ దుస్థితి మన కండ్ల ముందు మన పాలమూరులో ఈ పరిస్థితి ఉంది నేను ఎందుకు చెప్తున్నా ఈ మాట ఏం మాట్లాడుతున్నారు ఈరోజు మీరు వింటున్నారు మాకు శాత కాదు వ్యవహారం చేయరాదు డబ్బా నువ్వు చేస్తే నీకు అడ్డం పడతాం నీ కాలలో కట్టబెడతాం ఇదే జరుగుతుంది కదా మీరు చూస్తలేరా ఇంకా చాలా విచిత్రమైన పద్ధతులు ప్రజాస్వామ్యంలో ప్రజలు స్వాములో ఉండే దేశంలో ఎవరికి అధికారం ఇస్తే వాళ్ళు పనిచేయాలి ప్రజలు ఏ పాత్ర ఇస్తే ఆ పాత్ర పోషించాలి అపోజిషన్లో ఉండమంటే అపోజిషన్లో ఉండాలి గెలిచిన వాళ్ళని అదేళ్ళు పనిచేయనీయాలి మంచి చెడ్డను తేలుతుంది మళ్ళీ ప్రజాకోర్టులో న్యాయస్థానం నిర్ణయిస్తుంది ప్రజలు నిర్ణయం తీసుకుంటారు కానీ ఏం జరుగుతుంది మాకు శాత కాదు మేము చెయ్యము చేసేటం చేయనీయం ఎవరైతే చేస్తారో వాళ్ళని చేయనీయం ఎందుకు మా దొంగతనం బయటపడుతుంది మా తెలుగుతక్కువతనం బయటపడుతుంది మా డొల్లతనం బయటపడుతుంది ఇది కదా ఇలా ఈ దేశంలో జరిగేది మీరు చెవుల నిండా వింటున్నారు కళ్ళతో టీవీలలో చూస్తున్నారు దయచేసి ఆలోచన చేయాలి నేను చెప్పే చిన్న విషయం కాదు ఆనాడు తెలంగాణ విషయంలో నేను చెప్పిన ప్రతి మాట నిజమైంది ఈ రోజు కూడా నేను చెప్పే దేశంలో ఏం జరుగుతుందో మనం ఆలోచన చేయాలి యువకులు మేధావులు పెద్దలు చదువుకున్న వాళ్ళు మన చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి స్పందించాలి తెలియని వాళ్ళకి తెలియజెప్పాలి చైతన్యవంతమైన సమాజం ఉంటేనే అద్భుతమైన ఫలితాలు వస్తాయి నాకెందుకులే నీకెందుకులే అని అనుకుంటే కాదు కాబట్టి దయచేసి మీరు పోయిన తర్వాత మీ గ్రామాలలో చర్చ పెట్టాలి చర్చ జరగాలి మీ ఇంటితో పాటు మీరుండే బస్తీలో మీరుండే ఊర్లో ఈ చర్చ పెట్టాలి ఏం జరుగుతుంది అలా దేశంలో మాటలేమో కోటలు దాటుతాయి తెలంగాణ గరీబ్ గడ్డ ఒకనాడు బాధపడ్డం సొంత రాష్ట్రం అయిన తర్వాత నేనే చెప్పిన స్వయంగా అసెంబ్లీలో ఐదేళ్ల లోపల మిషన్ భగీరథ పూర్తి చేసి ప్రతి ఇంటికి నల్లా పెట్టి నీళ్ళియకపోతే వచ్చే ఎలక్షన్లు నేను ఓట్లే అడగా అని చెప్పిన నిలబడ అని చెప్పిన ఇరవై నాలుగు గంటల కరెంటు రెండేళ్ళ లోపల ఇచ్చి తీర్థమని చెప్పినాం ఆనాడు ప్రతిపక్ష నాయకులు కూడా ఉన్నటువంటి జానారెడ్డి గారు లేచి రెండేళ్ళ లోపల నువ్వు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తే నేను కూడా నీ గులాబీ కండువాకుంటాను కప్పుకుంటాను అతను అసెంబ్లీలో ఛాలెంజ్ చేసిండు ఇలా ఇరవై నాలుగు గంటల కరెంట్ వస్తుందా బ్రహ్మాండంగా ఉందా రైతు నచ్చి ఎవడన్నా కోనాయని అడుగుతుండ నువ్వు ఎన్ని హెచ్పీలు పెట్టినావు ఎన్ని మోటార్లు పెట్టినావు అడుగుతుండా ఫ్రీగా చేసుకోమని చెప్పిన వ్యవసాయం తెలంగాణ రైతాంగం కరువుకు కాటకాలకు గురై దుఃఖానికి గురై చెట్టుకోలు గుట్టగోలు పోయినాం బతుకులేక వలసలు పోయినాం వాళ్ళ జర బాగుపడాలి జరంత మొఖాలు తెల్లబడాలి అప్పులు కట్టాలి వాళ్ళ సొంత పెట్టుబడి వాళ్ళు పెట్టుకోవాలి అని ఆలోచన చేసి ఇచ్చే పథకం రైతు బంధు ఇచ్చే పథకం రైతు బీమా ఇచ్చే పథకం ఉచిత కరెంటు చిల్లర రాజకీయాల కోసమో చిల్లర ఓట్ల కోసమో కాదు నా తెలంగాణ రైతు భారతదేశంలోనే కాల ఎగరేసుకొని దర్జాగా బ్రహ్మాండంగా అప్పులు లేకుండా ఉండాలి తెలంగాణలో రైతాంగం అప్పులు లేకుండా ఉంటేనే ఒక అది అసలైన బంగారు తెలంగాణ నమ్మి ఆ పని మేము చేస్తూ ఉన్నాం ధాన్యం కొనుగోలు చేస్తూ ఉన్నాం సంవత్సరానికి వెయ్యో రెండు వేల కోట్ల నష్టం వచ్చినా మా రైతుల కోసమే కదా అని చెప్పి ప్రభుత్వం చేస్తూ ఉంది మీ కండ్ల ముందర ఉంది నేను స్టోరీ చెప్తలేను కథ చెప్తలేను కానీ మీరు గమనించాల్సింది ఏంది ఏం జరుగుతుంది రాష్ట్రంలో ఉందా మంచినీళ్ళ పథకం మనకు ఉన్నట్టు మీ కర్ణాటక బార్డర్ ఉంది పక్కనే ఇలా ఏ విధంగా ఉంది అక్కడ ఏం జరుగుతూ ఉంది ప్రధానమంత్రి సంత రాష్ట్రంలో గుజరాత్లో కూడా తరగడానికి నీళ్ళు లేవు గుజరాత్లో కూడా ఇరవై నాలుగు గంటల కరెంటు ఉండదు సిగ్గుపోతుంది చెప్తే డెబ్బై ఐదేళ్ళ స్వతంత్రం తర్వాత డెబ్బై ఏళ్ళ స్వతంత్రం తర్వాత ఇన్ని డంబాచారాలు ఇన్ని ప్రసారాలు ఇన్ని ఈస్ట్ మనల్ కలర్ పోజులు ఇన్ని చెప్తే దేశ రాజధాని ఢిల్లీలో కరెంటు కొరతలు కరెంటు కోతలు మంచినీళ్ళ కోతలు మంచినీళ్ళు రావు నేను ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా అక్కడ నా మిత్రులు చెప్తారు రోజుకు నాలుగు ఐదు పది ట్యాంకర్లు కొనుక్కుంటున్నాం మా గతి ఘోరంగా ఉన్నది ఇళ్ళల్లో పొక్కలు తవ్వుకున్నాం అవి నింపుకోవాలి పైకి ఎక్కించుకోవాలని చెప్తున్నారు ఎందుకు ఎందువల్ల ఇంత కొత్త రాష్ట్రం దాకా గరీబున్న రాష్ట్రం తెలంగాణలో అయిన పని పక్కన కర్ణాటకలు ఎందుకైతే లేదు తమిళనాడులో ఎందుకైతే లేదు మధ్యప్రదేశ్లో ఎందుకైతే లేదు అక్కడ మంత్రులు లేరా ముఖ్యమంత్రులు లేరా మాట్లాడే వాళ్ళు లేరా దయచేసి ఆలోచన చెయ్యాలి ఒక్కొక్క మాట యాదికొస్తే మనది మనకే భయమవుతుంది ఎరువు బస్తాలు కావాలంటే కూడా ఇయ్యాలి ఆ రోజు పోలీస్ స్టేషన్లో పెట్టి అమ్మినారు మనం కండా చూసినాం అన్ని పరిస్థితులు అధిగమించి అద్భుతంగా మనం ముందుకు పోతూ ఉన్నాం దీన్ని చూసి స్పందించడం పోయి దీని మీద కన్నీరు పెట్టుకొని ఇక్కడ కట్టబెట్టాలి అడ్డం పడాలి వచ్చే పైసలు రాకుండా చేయాలి నిధులు ఆపాలి ఎఫ్ఆర్బిఐ మీద కోతలు పెట్టాలి ప్రగతిని అడ్డుకోవాలి వాళ్ళని చేస్తారా ఇది మంచిదేనా చేయదగ్గదేనా నేను మాట్లాడుతూ ఉంటే మా మంత్రులతోని ఎమ్మెల్యేలతో మాట్లాడుతుంటే సందర్భం వస్తే నేను చెప్తా ఉంటా ఈడ కాదు కానీ పోయి గద్వాల కడ పెడుతున్నా గద్వాల మనది కాదా అలంపూర్ మనది కాదా అచ్చంపేట మనది కాదా తెలంగాణలో ఏ ఇంచైనా అయినా మనదే ఎక్కడొచ్చినా మనదే కదా అని మాట్లాడతాం ప్రతి ఇంచు మనదే కదా ప్రతి మనిషి మనవాళ్ళు బాగుపడాలని చెప్తాం కానీ ఒక రాష్ట్రం బాగుపడితే దానికి అడ్డం పడతారా దేశ ప్రధాని చేయాల్సిన పనేనా కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన పనేనా పనికి మాలిన అడ్డంకాలు పెట్టి మేము పనిచేయం మిమ్మల్ని చేయనీయం తప్పని ఎదురు మాట్లాడితే మీ రాష్ట్ర ప్రభుత్వాలు కూలగొడతాం ఇదా ఇదే నా పద్ధతి ప్రధానమంత్రి స్వయంగా కేసీఆర్ని ప్రభుత్వాన్ని కూలగొడతా అంటే ఏమన్నట్టు ఏం అర్థం చేసుకోవాలా నువ్వెట్లా గెలిచినావో మేము అట్లా గెలవలేదా మాకు ప్రజలు ఓటేయకుండానే గెలిచినామా ఏం కారణం చేత కూరగడతావు బెంగాల్కు పోయి మమతా బెనర్జీ నీ పార్టీ నలభై మంది ఎమ్మెల్యేలు నాతో టచ్లో ఉన్నారని ఇవాళ ప్రధానమంత్రి చెప్పొస్తున్నా ఈ భారతదేశమైనా దీనికోసమైనా మనం కలలు కన్నది ఆనాడు మహాత్ముడు అనేక మంది స్వతంత్ర సమరయోధులు వాళ్ళ ప్రాణాలు ఉరికంబాలు ఎక్కి స్వతంత్రం తెచ్చింది దీనికోసమైనా ఈ దిక్కుమాలిన రాజకీయాల కోసమైనా దయచేసి ఆలోచన చెయ్యాలి ప్రజలకు మంచి చేసేది లేదు మంచి మంచినీళ్ళు శాతం కాదు సాగునీ శాత కాదు కరెంటు ఇవ్వడం శాత కాదు ఆర్థికంగా అభివృద్ధి చేయడం శాత కాదు పేదలను ఆదుకోవడం శాత కాదు ఉద్యోగాలు ఇవ్వడం శాత కాదు ఉన్నాయన్ని ప్రైవేట్ కార్పొరేట్ గద్దలకు అమ్మేయాలా ఇదేనా దేశం ఈ దేశమైనా మనం కోరుకున్నది దయచేసి యువకులు విద్యావంతులు ఎక్కడి వాళ్ళక్కడ ఆలోచించకపోతే మనం చాలా పెద్ద దెబ్బ ఆగమైపోతాం నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నాను ఎవరో చిల్లరగాలు రాజకీయాల కోసం అవలంబించే చిల్లర ఎత్తుగడలు చాలా అప్రమత్తంగా ప్రజలు గమనించాలని నేను కోరుతూ ఉన్నాను అది గమనించకపోతే అర్థమై కూడా మనం అర్థం కానట్టే ఉంటే అర్థమైనా కానీ సీరియస్గా తీసుకోకపోతే అందరి బతుకులు ఆగమవుతాయి ఇది ఒక వ్యక్తి కోసం కాదు నేను చెప్పేది ఒక పార్టీ కోసం కాదు ఒక ఎన్నిక గెలవడం కోసం కాదు ఈ భారత సమాజం యొక్క జాతి జీవనాడి ఇలా కలుషితం చేయబడతా ఉంది చిల్లర రాజకీయ లక్ష్యాల కోసం ఉన్మానాన్ని రెచ్చగొట్టి ప్రజల మధ్య చీలికలు తెచ్చి విద్వేషాలు రెచ్చగొట్టి భావోద్వేగాలు రెచ్చగొట్టి ఒక అబద్ధాల ఒరవడి సృష్టించి మంచి మేలైన నాయకులు ఇబ్బందులు పెట్టి ప్రతిపక్ష నాయకులందరి మీద దాడులు చేయించి ఒక దౌర్జన్యపూరితమైన దుర్మార్గపూరితమైన విధానం జరుగుతున్నది మనం కండార చూస్తూ ఉన్నాం ఎక్కడ నువ్వు ఒకడ దీనికి ఒక బెబ్బుల్లాగా పంజాలు ఇవ్వాలి దెబ్బ కొట్టాలి మన హైదరాబాద్కు వచ్చిన దొంగలు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను జీల్చి ఇలా పుల్లబెట్టి దీన్ని అస్థిరపరిచి మేము కినిమీ చేస్తామని వస్తే అనగబట్టి దొరకబట్టి జైలు వేసినాం కరెక్టే కదా ఎక్కడి నుంచో తిరుగుబాటు దేశంలో ప్రారంభం కావాలి ఆ తిరుగుబాటు చేయకపోతే ప్రతిఘటించకపోతే ఆనాడు మనం కొట్లాడకపోతే తెగించకపోతే మనకు తెలంగాణ కూడా రాకపో మనగతి గట్నే ఉంటుంది ఒకనాడు మహాత్మా గాంధీ నాయకత్వంలో వేల మంది లక్షల మంది స్వతంత్ర సమరయోధులు పోరాటం చేసి ఉండకపోతే ఇవ్వాలని కూడా మనం బానిసలే ఉందుము కాబట్టి ఎందుకులే అనేది కరెక్ట్ కాదు చుట్టూ ఏం జరుగుతూ ఉంది దేశంలో ఏం జరుగుతూ ఉంది మనం తెలుసుకోవాలి తెలుసుకొని ముందుకు పోవాలి కృష్ణ నీళ్ళియడం శాత కాదు పాలమూరు జిల్లాలో పాపం వాల్మీకి బోయలున్నారు ఎప్పటి నుంచో అడుగుతున్నారు మమ్మల్ని ఎస్సీలో కలపండి అని అసెంబ్లీలో తీర్మానం చేసినాం పంపినాం ఏడేళ్ళు గడిచిపోతూ ఉంది హరి లేదు శివ లేదు ఏడేళ్ళు రాలదు కేంద్ర ప్రభుత్వానికి మళ్ళా తీర్మానం చేస్తాం రాబోయే అసెంబ్లీలో మళ్ళా కూడా పంపిస్తాం కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తామని మనవి చేస్తా ఉన్నా అదేవిధంగా పాలమూరు జిల్లా వెనుకబడ్డ జిల్లా ఇప్పుడిప్పుడే బాగా కొంచెం తేటపడుతున్న జిల్లా అన్ని రకాలుగా అభివృద్ధి కావాల్సిన అవసరం ఉంది తప్పకుండా అన్ని రకాలుగా పాలమూరును ఆదుకోవాల్సిన అవసరం ఉంది త్వర లోపలనే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు దగ్గర దగ్గర తొంభై శాతం పూర్తయినాయి కొన్ని చిన్న చిన్న ఆటంకాలు ఈ జిల్లాలో పుట్టిన వాళ్ళే దరిద్రులు కొంతమంది కల్పిస్తూ ఉన్నారు వాటిని అధిగమించే ప్రయత్నాలు తీవ్రంగా చేస్తూ ఉన్నాం తప్పకుండా వాటిని వెంటనే అమలు చేసి ఆ కాలువల పనులు కూడా మొదలు పెడతామని మనవి చేస్తూ ఉన్నాం అదే అదేవిధంగా ఏ జిల్లాకు పోయినా ఎమ్మెల్యేలు కోరికలు కోరుతారు ప్రతి నియోజకవర్గానికి మాకొక పది కోట్ల రూపాయలు ఏమని అడిగినారు కానీ పాలమూరు నన్ను ఎంపీ గెలిపించి నేను ఎంపీగా ఉన్నప్పుడే తెలంగాణ సాధించినాం కాబట్టి ప్రత్యేకమైన అభిమానంతో పద్నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఈ నియోజకవర్గం ఆ నియోజకవర్గం అని తేడా లేకుండా పద్నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలకు మీ యొక్క ఏసీడీపీ నిధులు నియోజకవర్గ అభివృద్ధి నిధులు ఇదివరకు ఇచ్చిన ఐదు కోట్లు కాకుండా మరొక పదిహేను కోట్లు రెండు వందల ఇరవై కోట్లు మంజూరు చేస్తా ఉన్నామని మనవి చేస్తా ఉన్నా గౌరవ శాసనసభ్యులు మంత్రివర్యులందరూ కూడా దయచేసి ముందుకు పోవాలి దళిత బంధు అమలు చేసుకోవాలి ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో సెలక్షన్ చేయమన్నాం ఆ విధంగానే ముందుకు పోతాం ఖాళీ జాగాలు ఎవరికైతే ఉన్నాయో మూడు లక్షల రూపాయలు చిండు కట్టిస్తామని చెప్పినాం వాటిని కూడా వెంటనే రాబోయే పది పదిహేను రోజులలో గౌరవ శాసనసభ్యుల నాయకత్వంలో ఇల్లు కూడా మంజూరు చేస్తాం పాలమూరు జిల్లాకు ప్రత్యేకంగా నియోజకవర్గానికి ఒక వెయ్యి ఇళ్ళ చొప్పున అదనంగా కూడా మంజూరు చేస్తామని నేను మనం చేస్తా ఉన్నా మీరు జే అంటుండ్రు కానీ వేరే జిల్లాలో నన్ను కొడతారు పాలమూరు జిల్లా వెనుక పడిపోయి ఉన్న జిల్లా కాబట్టి మనం ఇవ్వలేనుకబడం దరిద్రం వెనుక పడతాం వెనుక తన వెనుకబడతాం దాన్ని తరిమేద్దాం అందరం కలిసి అద్భుతమైన పాలము నిర్ణయించుకుందాం పచ్చని పంట పొలాలతోని ఐదు మెడికల్ కాలేజీలతోని ఇంకా అనేక వసతులతోని అద్భుతమైన పాలమూరు తయారు కావాలి నేను ఎప్పుడైతే కన్నీళ్ళు పెట్టుకున్నా నడిగడ్డలో ఏడిసిన నేను ఆనాడు ప్రొఫెసర్ జయశంకర్ గారు నేను గారు తిరుగుతూ ఉంటే చాలా బాధపడ్డాం లక్ష్మారెడ్డి గారు నేను జయశంకర్ గారు కార్ల ప్రయాణం చేస్తుంటే చెట్లు కూడా సన్నబడ్డాయి అడవులు కూడా బక్కబడ్డాయని అని బాధపడ్డం గొర్రెల పంపిణీ కార్యక్రమం కొనసాగుతుంది యాదవ సోదరులకు నేను హామీ ఇస్తా ఉన్నా ఆ విధంగా ఆ కార్యక్రమం కూడా కొనసాగుతుంది అన్ని కార్యక్రమాలు చేసుకొని అందరినీ కడుపులో పెట్టుకుని ముందుకు పోదాం ఇంకా చెక్ డ్యాములు కట్టాలి చాలా బ్రహ్మాండంగా అందరు ఎమ్మెల్యేలు కట్టినారు మా యొక్క దేవరకదర్ ఎమ్మెల్యే అయితే బ్రహ్మాండంగా కట్టినాడు అద్భుతమైన భూగర్భ జలాలు పెరిగినాయి మన పేపర్లో వార్త చూసి నేను గర్వపడ్డాను మనం చేస్తూ ఉన్నా సంతోషపడ్డా నేను ఇగో ఈ పనులు కావాలి ఇది పాలమూరు చేయాలి నిరంజన్ రెడ్డి పేరు నీళ్ళ నిరంజన్ రెడ్డి అని పేరు పెట్టింది ఇది కావాలి తెలంగాణకు ఈ నాయకులు కావాలి వీళ్ళు ఆధ్వర్యంలో జరగాలి త్వరలో నేను అచ్చంపేట నియోజకవర్గానికి పర్యటన కూడా శ్రీకారం చుడుతూ ఉన్నాం ఆ పక్కన చదివి కూడా చేసుకుంటూ వస్తాం అన్ని పనులు చేసుకుందాం నేను మీతో ఉంటను మీరు కూడా నాతో ఉండాలి ఆశీర్వదించాలి అందరం కలిసి అద్భుతమైనటువంటి పాలము నిర్మాణం చేసుకోవాలి ఈ దేశాన్ని మీరు నాకు ఒక పర్మిషన్ ఇవ్వాలి తెలంగాణ ఎంతో కొంత మెల్లమెల్లగా బాగుపడే లైన్ బట్నం కొద్దిగా ఇప్పుడిప్పుడే గ్రామాలు వలస పోయిన తమ్ముళ్ళంతా వాపసు వస్తున్నారు కొద్దిగా పడుతున్నాం రైతాంగం కొద్దిగా తేట పడుతున్నది అన్ని వాళ్ళం కాపాడుకుంటున్నాం మన ముక్కలం బాగుపడితే కాదు దేశం కూడా బాగుపడాలి అందుకోసం ఖచ్చితంగా తెలంగాణ తరఫున మనందరి తరఫున జాతీయ రాజకీయాలలో కూడా తురుకైన పాత్ర వహించాలి వహించుదామా వద్దా వహించుదామా బిఆర్ఎస్ పోదామా ఖచ్చితంగా పోదామా ఇక్కడ మీరు గట్టిగా చూసుకుంటామంటే అక్కడ నేను గట్టిగా చూస్తా పోదాం కదా నాకు ఇవడతలేదు అందరం కలిసిపోదాం ఈ దేశం బాగుపడితేనే మనం కూడా బాగుపడతాం కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ లాగా భారతదేశాన్ని కూడా తయారు చేయడానికి భగవంతుడిచ్చిన సర్వశక్తులొడ్డి ముందుకు పోదాం జాతీయ రాజకీయాలను కూడా ప్రభావితం చేద్దాం అద్భుతమైన భారతదేశ నిర్మాణానికి తెలంగాణ గడ్డ నుంచే పునాదులేసి మన పేరు బంగారు అక్షరాలతో రాసే విధంగా ముందుకోదామని తెలియజేస్తూ ఇంత పెద్ద సంఖ్యలో వచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా జై భారత్ జై తెలంగాణ జై భారత్ ధన్యవాద